స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం రెండు తెలుగు రాష్ట్రాలలో టాక్ కి అతీతంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ తొలి నాలుగు రోజుల్లో హిస్టారికల్ వసూళ్లు కురిపించిన ఐదవ రోజు భారీ డ్రాప్స్ కనబడ్డాయి. కానీ ఈ సినిమాకు అసలు సిసలు షాక్ మాత్రం ఓవర్సీస్ లో తగిలిందంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ సినిమాను దాదాపు 8 కోట్లకు అక్కడ కొన్న డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల మేర నష్టపోయే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. క్లీన్ హిట్ కి అక్కడ దాదాపు 9 కోట్ల షేర్ అంటే దాదాపు 2 మిలియన్ల గ్రాస్ ను కలెక్ట్ చేయాల్సిన అవసరం నెలకొన్న నేపథ్యంలో దువ్వాడ జగన్నాథం మొత్తం మీద 5 రోజులకు గాను కేవలం 0.9 మిలియన్ డాలర్స్ మాత్రమే కలెక్ట్ చేయడంతో ఈ సినిమా అక్కడ భారీ ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కమర్షియల్ సినిమాలు అక్కడ పెద్దగా ఆడవు అన్న అపవాదును మరోసారి నిజం చేస్తూ ఈ సినిమా కలెక్షన్లు ఓవర్సీస్ ట్రేడ్ విశ్లేషకులకు షాకింగ్ గా అనిపిస్తున్నాయి. ఓపెనింగ్స్ వరకు అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఓవరాల్ రిజల్ట్ పరంగా సినిమా టాక్ పరంగా చూసుకుంటే బాక్సాఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో చేసినంత మ్యాజిక్ ఓవర్సీస్ లో చేయలేకపోయింది ఈ సినిమా. దాంతో అల్లు అర్జున్ ఖాతాలో సరైనోడు తర్వాత ఓవర్సీస్ లో మరో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా మిగిలిపోనుంది ఈ సినిమా. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.